ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచాలని మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టడం వల్ల బస్సులలో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సామాన్య ప్రజానీకం, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, పురుషుల సంఖ్య పెరగడం వల్ల బస్సులలో నిలబడే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. సురక్షితమైన ప్రయాణం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, గ్రామస్తులు అల్వల అంజయ్య, బొడ్డు రాజలింగం, దుడ్డెల శంకరవ్వ, నర్సవ్వ, కుడుకల మల్లయ్య, చంద్రగిరి సంజీవ్, బోటూకు నర్సయ్య, బొజ్జన్ రాయనర్సు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అది మాటలకే పరిమితం అవుతుంది తప్ప కానీ ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో బస్సులు అనుకూలంగా కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు, శ్రావణ మాసం, అలాగే స్కూళ్ళు పిల్లలకు విద్యార్థులకు సెలవులు వస్తున్న సందర్భంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వెలుగు బస్సులను కూడా గ్రామాల వారీగా, గ్రామం టు గ్రామం తిరిగే విధంగా పల్లె వెలుగు బస్సులను సంఖ్య పెంచాలని, అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాలలో పల్లె వెలుగు బస్సుల సంఖ్యను పెంచాలని, అలాగే నూతన బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం బోయిన్పల్లి మండల శాఖ తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.